మహంకాళి జిల్లా భాజపా సర్వసభ్య సమావేశాన్ని రేపు నిర్వహించనున్నట్లు మహంకాళి జిల్లా భాజపా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ తెలిపారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ భాజపా ఇన్ఛార్జ్ మురళీధర్రావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. మహంకాళి జిల్లాలో భాజపా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై రేపు విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. మహంకాళి జిల్లా పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలను ఎజెండాగా చేర్చి వాటిపై చర్చించి తీర్మానాలను చేయనున్నట్లు వెల్లడించారు. అనేక సమస్యలపై ఎజెండాలు రూపొందించి వాటి కార్యాచరణకు సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేస్తామని తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికల విషయమే, కంటోన్మెంట్ లో ఉన్న ప్రధాన సమస్యల విషయమే కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నాగేష్, భాజపా కంటోన్మెంట్ నాయకుడు జంపన్న ప్రతాప్, మల్లికార్జున్, మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎక్స్టీ డిజిటల్ కేబుల్ ఆపరేటర్లు బేగంపేటలోని ఎన్ఎక్స్టీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఎన్ఎక్స్టీ కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు డి నాగేశ్వర ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన 60 మంది వరకు ఆపరేటర్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి నాగేశ్వర మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు తగ్గించాలన్నారు. అలాగే సెటప్ బాక్సులు పోగడైతే బాగు చేసేందుకు ప్రొవైడర్లు ముందుకు రావడం లేదని, దీంతో కొత్త బాక్సులు కొనుగోలుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఆపరేటర్లకు నిర్వహణ ఛార్జీలు కూడా చెల్లించాలని కోరారు. ధర్నాలో ఎన్ఎక్స్టీ కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు రవికుమార్, వేణుగోపాల్, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. బల్గంపేట ఎల్లమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని రథంపై ఉంచి ఊరేగింపు నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉండడంతో పాటు మేఘావృతమైంది. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్, ప్యాట్ని రైల్వే స్టేషన్, చిలకలగూడ, బోయిన్పల్లి, అల్వా, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వర్ష ప్రభావానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్ష ప్రభావంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని గైదేనాబాగ్ లో మాజీ కార్పొరేటర్ శ్రీమతి అత్తలి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి బస్తీలో ఉన్న పలు సమస్యలపై పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రోజు ఓల్డ్ బోయిన్పల్లిలోని గంగపుత్ర సంఘం మహిళా సంఘం వాళ్ళు హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మత్స్యశాఖాధికారి పూర్ణిమ, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కర్రె జేంగయ్య, గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్ శంకర్, మహిళా సంఘం వాళ్ళు పాల్గొన్నారు.